నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ధూర్జటి గారు రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యాలను వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా తొంభై నాలుగు పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకున్నాం ఈరోజు ఈ వీడియోలో తొంభై ఐదవ పద్యంతో మీ ముందుకు వచ్చినాను ముందుగా పద్యమును చూద్దాం నీ భక్తుల్ పదివేల భంగుల నిను సేవింపుచున్ వేడగా లోభం బేటికి వారి కోర్కులు కృపాళుత్వం తీర్పరాదా భవ్యంబుదలంచి చూడు పరమార్థం బిచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండారములో కొరంతవడునా శ్రీకాళహస్తీశ్వరా మరొక్కసారి నీ భక్తుల్ పదివేల భంగులని ను సేవింపుచున్ వేడగా లోభం వేటికి వారి కోర్కులు కృపాలు త్వంబున తీర్పరాదా భవ్యంబుదలంచి చూడు పరమార్థం విచ్చి పొమ్మన్న నీ శ్రీ భాండారములో కురంతవడునా శ్రీకాళహస్తీశ్వర అయ్యా కాళహస్తీశ్వర నీ భక్తులు నీ యొక్క భక్తులు పదివేల భంగుల పదివేల విధాలుగా అనగా చాలా ఎక్కువ రకాలుగా మరి ఒక్కొక్కరు వారి యొక్క భక్తిని ఒక భక్తి కీర్తనను ఆలపించి వారి యొక్క భక్తిని వ్యక్తం చేస్తారు ఇంకా కొంతమంది అయితే ఏ వారికి వచ్చినటువంటి పూజా విధానంలో వారు ఆ యొక్క పరమేశ్వరుణ్ణి సేవించుకుంటారు ఇంకా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒకరు భజన చేసి కావచ్చు ఇంకొకరు మాలాధారణ చేసి కావచ్చు ఇంకొకరు చక్కగా పూజను నిర్వర్తించి కావచ్చు ఇంకొకరు మంచి ప్రసాదాన్ని వండిపెట్టి కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పదివేల నిన్ను సేవింపుచున్ నీ యొక్క భక్తులు నిన్ను అనేక విధాలుగా నిన్ను సేవిస్తూ వేడగా నిన్ను వేడుకుంటా ఉంటే లోభం వేటికి ఎందుకయ్యా అంత పిసినిగొట్టుతనము వారి కోర్కులు కృపాలుత్వం తీర్పరాదా వారి యొక్క కోర్కెలను కృపాలుత్వం తీర్పరాదా దయా స్వభావముతో తీర్చలేవా నీవు అంటున్నారు అంటే నీ యొక్క భక్తులు నిన్ను అనేక విధాలుగా నిన్ను వేడుకుంటా ఉంటే నిన్ను సేవిస్తూ ఉంటే ఎందుకయ్యా మరి నీకు వారిపైన అంతటి పిసిని కొట్టుతనము మరి వారిపైన నీ యొక్క కరుణ కటాక్ష వీక్షణములను ఎందుకు ప్రసరించడం లేదు తండ్రి ఎందుకు వారిపైన నీ యొక్క కరుణను చూపించడం లేదయ్యా ఓ పరమేశ్వర భవ్యంబు తలంచి చూడు మేలు ఏదో మంచి ఏదో దాన్ని ఒక్కసారి ఆలోచించి చూడు పరమార్థం విచ్చి పొమ్మన్న వారికి మోక్షాన్ని ఇచ్చి పొండిరా అని అన్నంత మాత్రాన నీ శ్రీ భాండారములో నీ యొక్క ధనాగారములో వడున ఏమైనా తక్కువ అవుతుందా మరి నీ దగ్గర ఉన్నటువంటి ధనాగారములో ఏమీ తగ్గదు కదా ఎందుకయ్యా మరి నీకు అంత పిసిని కొట్టుతనము నీ యొక్క భక్తులు నిన్ను వేడుకుంటా ఉంటే మరి వారికి మోక్షాన్ని ఎందుకయ్యా ఇవ్వకుండా అలా చూస్తున్నావు అంటున్నారు అంటే అయ్యా పరమేశ్వర మరి నీకు ఇంత పిసిని కొట్టుతనం పనికిరాదయ్యా నీ భక్తులను కాపాడేటటువంటి బాధ్యత నీపైననే ఉందయ్యా వారికి మోక్షాన్ని ప్రసాదించు తండ్రి అంటూ వేడుకుంటున్నారు ధూర్జటి గారు మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు